ఇప్పుడున్న ట్రెండ్స్లో మెన్స్ట్రల్ కప్ అనేది ప్యాడ్స్తో కంపారిటివ్గా చూస్తే చాలా పెద్ద రిజల్యూషన్నే చెప్పాలి. యాక్చువల్గా ప్యాడ్స్ వల్ల కంటే మెన్స్ట్రల్ కప్కి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, మెన్స్ట్రల్ కప్ గురించి ఏమేమి అపోహలు ఉన్నాయి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే, యాక్చువల్గా మెన్స్ట్రల్ కప్ అనేది పీరియడ్ కప్కి మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్యాడ్స్తో పోలిస్తే మెన్స్ట్రల్ కప్కి అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ప్యాడ్స్ అనేది మనకి ప్యూర్ వైట్ కలర్లో ఉంటాయి. ప్యూర్ వైట్ కలర్లో ప్యాడ్స్ అలా ఉండాలి అంటే వాటిని బ్లీచ్ చేయాలి. సో ఆ బ్లీచ్ చేయడానికి వాడే కెమికల్స్ వలన మనకి స్కిన్ ర్యాషెస్, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఏంటి అంటే ఈ ప్యాడ్స్ ఎక్కువసేపు ఉంచుకోవటం వలన ఏంటి అంటే మన లోపల నుంచి పీరియడ్ ఫ్లో అనేది వచ్చినప్పుడు ఎప్పుడు కూడా, చాలామంది మెన్స్ట్రల్ బ్లడ్ అనేది చెడు రక్తం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మెన్స్ట్రల్ బ్లడ్ ఎప్పుడు కూడా చెడు రక్తం కాదండి. మనకి గర్భసంచి లోపల ఎండోమెట్రియం పొరల్లో ఏదైతే ఉంటుందో బ్లడ్, ఫ్రెష్ బ్లడ్ మాత్రమే అలాంగ్ విత్ ఎండోమెట్రియల్ టిష్యూ పీరియడ్ టైంలో బయటకు వస్తుంది అనమాట. సో ఇది బయటకు వచ్చేటప్పుడు ఫ్రెష్ బ్లడ్గానే ఉంటుంది. అది ప్యాడ్లోకి అబ్జార్బ్ అయిన తర్వాత గాల్లో ఉండే బ్యాక్టీరియాతో రియాక్షన్ అవటం వల్ల పీరియడ్ ఫ్లో అనేది, పీరియడ్ బ్లీడింగ్ అనేది, స్మెల్ రావటం కానీ, ఎక్కువసేపు ఉంటే ఇన్ఫెక్షన్స్ రావటం కానీ వస్తూ ఉంటాయి అనమాట. సో లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్ చేసే వాళ్ళకి ఇలా 2-3 అవర్స్కి ఒకసారి ప్యాడ్స్ చేంజ్ చేసుకోవటము, ప్లస్ ఎక్కువ రోజులు ప్యాడ్స్ ఉండటం వల్ల వచ్చే ర్యాషెస్, ఇవన్నీ బేర్ చేయటం కష్టం కాబట్టి మెన్స్ట్రల్ కప్ అనేది యాక్చువల్గా సింగిల్ వన్ టైం మనం మెన్స్ట్రల్ కప్ తీసుకుంటే మెన్స్ట్రల్ కప్ ఏంటి, ప్యాడ్స్ ఏంటి, పీరియడ్ ఫ్లోని అబ్జార్బ్ చేస్తాయి. మెన్స్ట్రల్ కప్ ఏం చేస్తుంది అంటే ఈ కప్ లోపలికి బ్లడ్ అనేది కలెక్ట్ చేస్తుంది. ఇట్లా గర్భసంచి లోపల ఈ వెజైనా లోపల నుంచి మనం ఇట్లా మెన్స్ట్రల్ కప్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది ఈ సర్వీక్స్ దగ్గర ఇలా ఉండి లోపల నుంచి గర్భసంచి ముఖద్వారం దగ్గర నుంచి లోపల నుంచి వచ్చిస్తున్న బ్లడ్ని డైరెక్ట్గా కలెక్ట్ చేస్తుంది అనమాట. సో మీరు ఫ్రెష్ అప్ అవ్వాలనుకున్నప్పుడు ఈ మెన్స్ట్రల్ కప్లో ఉన్న బ్లడ్ అనేది ఫ్లష్ చేసేసి దీన్ని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసి మళ్ళీ రీఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ మెన్స్ట్రల్ కప్ వాడటం వల్ల ఏంటి అంటే ఈ ర్యాషెస్ వచ్చే ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. అండ్ ఎక్కువ అవర్స్ కూడా ఉంచుకోవచ్చు. కొంతమంది వర్కింగ్ వాళ్ళు, బండి డ్రైవ్ చేసే వాళ్ళు, కొంతమంది నన్ను రెగ్యులర్గా ఏమడుతున్నారంటే, మేడం మెన్స్ట్రల్ కప్ అనేది మనం లోపల పెట్టినప్పుడు మన పొట్ట లోపలికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందా అని చెప్పి అడుగుతారు. యాక్చువల్గా మనం మెన్స్ట్రల్ కప్ ఇలా వెజైనా నుంచి ఇలా సర్విక్స్ దగ్గర అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే దాని చుట్టూ వెజైనల్ టిష్యూ ఉంటుంది. మనకి ఇలా గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ ఉన్నప్పుడు దాని చుట్టూ ఇలా వెజైనల్ టిష్యూ అనేది ఉంటుంది అనమాట. సో మనకి మెన్స్ట్రల్ కప్ వెళ్ళి ఈ సర్విక్స్ ముఖద్వారం దగ్గర ఇలా కూర్చుంటుంది, దాని చుట్టూ ఉన్న టిష్యూ అలాగే ఉంటుంది అనమాట. సో ఈ వెజైనల్ టిష్యూ ఉంటుంది, సర్విక్స్ ముఖద్వారం దగ్గర ఉంటుంది కాబట్టి ఈ మెన్స్ట్రల్ కప్ అనేది లోపలికి పొట్ట లోపలికి వెళ్ళిపోయే ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అండి. ఇంకొకటి ఏంటి అంటే మెన్స్ట్రల్ కప్ తీసేటప్పుడు డైరెక్ట్ ఈ టెయిల్ పట్టుకొని పుల్ చేయకండి. మీరు ప్రెస్ చేసి ప్రెజర్ అనేది రిలీజ్ చేసి స్లోగా గ్రాడ్యువల్గా బయటికి తీయాలన్నమాట. ఇలా మెన్స్ట్రల్ కప్ ఉన్నప్పుడు దీన్ని డైరెక్ట్గా ఈ టెయిల్ పట్టుకొని పుల్ చేయకుండా ఇలా మీరు ఈ కింద పార్ట్ని ఇలా ప్రెస్ చేసి స్లోగా సక్షన్ అనేది రిలీజ్ చేసి స్లోగా బయటికి తీయాలన్నమాట. సో పీరియడ్ ప్యాడ్స్తో పోలిస్తే మెన్స్ట్రల్ కప్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ మెన్స్ట్రల్ కప్ మనం ఎలాంటి వర్క్ చేసుకుంటున్నా కానీ లోపలికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉండదు. అండ్ మెన్స్ట్రల్ కప్ సిలికాన్ మెటీరియల్తో తయారు చేయబడి ఉంటుంది, దానికి రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉండదు. ఏ బ్రాండ్ యూజ్ చేయాలి మెన్స్ట్రల్ కప్ అంటే ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు. మెన్స్ట్రల్ కప్ అనేది సేమ్ మెటీరియల్తో తయారు చేసి ఉంటుంది, మీకు ఆన్లైన్లో దొరికే ఏ బ్రాండ్ మెన్స్ట్రల్ కప్ అయినా యూజ్ చేయొచ్చు. ఇంకొకటి కామన్గా అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే మెన్స్ట్రల్ కప్ వాడటం వల్ల వెజైనా లూజ్ అవుతుందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి మెన్స్ట్రల్ కప్ అనేది ఈ మెటీరియల్ అనేది ఎలాస్టిక్గా ఉంటుంది అండ్ ఇది స్ట్రెచబుల్గా ఉంటుంది అనమాట. మనకి వెజైనల్ టిష్యూ అనేది మజిల్తో తయారు చేయబడి ఉంటుంది. అండ్ ఈ వెజైనల్ టిష్యూలో, ఈ మజిల్లో ఎలాస్టిన్ ఫైబర్స్, ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది అనమాట. సో మీరు కప్ ఇన్సర్ట్ చేసినప్పుడు, ఈ కప్ అనేది వెజైనా లోపలికి ఇన్సర్ట్ చేసినప్పుడు వెజైనల్ టిష్యూ అనేది ఇలా రబ్బర్ బ్యాండ్ లాగా స్ట్రెచ్ అవుతుంది కప్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు. సో కప్ రిమూవ్ చేసినప్పుడు టోటల్గా మళ్ళీ నార్మల్ పొజిషన్కి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ స్ట్రెచ్ అవుతుంది, నార్మల్ పొజిషన్కి వస్తుంది, స్ట్రెచ్ అవుతుంది, నార్మల్ పొజిషన్కి వస్తుంది. సో మెన్స్ట్రల్ కప్ మీరు మ్యాక్సిమం ఒక మంత్లో 5-7 డేస్ మాత్రమే వాడతారు. అండ్ మీరు వాడుతున్నంతసేపు మాత్రమే వెజైనల్ టిష్యూ అనేది ఇలా స్ట్రెచ్ అయి ఉంటుంది, తీసేసిన తర్వాత నార్మల్ పొజిషన్కి వస్తుంది. అంతే తప్ప మెన్స్ట్రల్ కప్ వాడటం వలన వెజైనల్ టిష్యూ లూజ్ అవుతుంది అనేది అపోహ మాత్రమే, దానిలో వాస్తవం లేదు. కాకపోతే
ఏంటంటే లాంగ్ టర్మ్ యూస్ చేసిన వాళ్ళు లూజ్ అవుతుందని ఎందుకు కంప్లైంట్ చేస్తారు అంటే, అది డీఫాల్ట్గా 18 ఇయర్స్ వాళ్ళకి ఉన్న వెజనల్ మజిల్ స్ట్రెంగ్త్ అనేది 30-35 ఇయర్స్ దాటిన తర్వాత వెజనల్ స్ట్రెంగ్త్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. అంతే తప్ప మెన్స్ట్రల్ కప్ వాడినా వాడకపోయినా వెజనల్ టిష్యూ అనేది ఏజ్తో పాటు కొంతవరకు రిలాక్స్ అవ్వచ్చేమో, కానీ మెన్స్ట్రల్ కప్ వాడటం వల్ల వెజనల్ టిష్యూ లూజ్ అవుతుంది అన్న దానిలో వాస్తవం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ.